తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది రెండు మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ నెల ఆరున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని ఆ తర్వాత అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉపరితల ఆవర్తనం షేర్ జోన్ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది మరోవైపు ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఉస్మాన్ సాగర్ జలకల సంతరించుకుంది జలాశయంలో భారీగా వరద నీరు వచ్చి చేయడంతో ఒక అడుగు మేర రెండు గేట్లను ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు సూచించారు నాలుగు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి నైరుతుత్పావనాలు తెలంగాణ పైన చురుగ్గానే ఉన్నాయి వర్షపాతం గత ఇరవై నాలుగు గంటల్లో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల కూడా వర్షపాతం నమోదైంది అత్యధిక వర్షపాతం మనకి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల ఆదిలాబాద్ జయశంకర్ భూపాలపల్లి కుమ్మరంబీ మూల్గు మెదక్ పెద్దపల్లి సంగారెడ్డి మరియు నారాయణపేట జిల్లాల్లో నమోదయ్యాయి వెంకటాపురం పదకొండు సెంటీమీటర్లు జోగిపేట్ ఈ తొమ్మిది పెద్దపల్లి తొమ్మిది రాగోడ్ ఎనిమిది సెంటీమీటర్లు అట్లా చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారీ వర్షాలు కొన్ని చోట్ల నమోదు కాగా భారీ వర్షాలు ఓటి రెండు చోట్ల తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యాయి గత ఇరవై నాలుగు గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత సెల్సియస్ ముప్పై రెండు పాయింట్ రెండు డిగ్రీ సెల్సియస్ అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత పంతొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీ సెల్సియస్ మెదక్ లో నమోదు ఎగువను కురుస్తున్న వర్షానికి తిరుపతి చంద్రగిరిలో వాగులు వంకలు పొంగి వాగు ఉధృతికి పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ అనీషారెడ్డి కారు కొట్టుకుపోయింది అయితే ప్రమాద సమయంలో అనీషారెడ్డి కారులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది కాగా డ్రైవరు తప్పించుకున్నాడు చంద్రగిరి పులిచెల్లా మార్గం మధ్యలో ఈ సంఘటన చోటు చేసుకుంది